थैंक यू, कुछ हो। थैंक यू, कुछ हो। అలా వద్దు అనకూడదు, తాగాలి. నాకు పాలు నచ్చవు. ఎందుకు? ఏమో చిన్నప్పటి నుండి నచ్చవు, వామిటింగ్ వచ్చినట్టుంటుంది. ఓ, ఏమైంది? కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇబ్బంది? నేను నచ్చలేదా? మీ పేరు, మీ ఉద్యోగం తప్ప మీ గురించి ఏం తెలుసని నచ్చడానికి. అవును, అయినా మన పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి 1 వీకే కదా అయ్యింది. కొంచెం టైం ఉంటే ఎక్కువగా కలిసిపోయేవాళ్ళం. ఏందో ఈ అమ్మాయిలకి ఫ్యాంటసీలు. ఇలా మనసులు కలవకుండా ఫిజికల్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం టైం తీసుకుందాం. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్. ఇలా లాక్ చేసింది ఏంటి? సరే, నువ్వు కంఫర్ట్గా ఉన్నప్పుడే మనం చేద్దాం. థ్యాంక్ యూ. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. పడుకో. హలో, ఎరా కొత్త పెళ్లి కొడుక, మామూలుగానే 10కి లేచేవాడుగా, ఈరోజు ఏంటి త్వరగా లేచావు? మూసుకొని స్పాట్కి రారా. అట్లా కాదురా వెంకట్, నువ్వు చెప్పు. అన్నిటికీ రెడీ లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలరా? మొదట్లో అలానే ఉంటుందిరా, పోన్ సెట్ అవుద్ది. అయినా ఈ మధ్య అరేంజ్డ్ మ్యారేజ్ అని ఇలానే ఉంటున్నారా? ఈ కాలం అమ్మాయిలకి జస్ట్ లవ్ అండ్ కేర్ చూపిస్తే చాలరా, నీ చుట్టూ తిరుగుతూ సర్వం అర్పిస్తారు. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా ముందు ఇంటికి పోయి పెళ్ళాం లవ్ చేయి, అంతా అదే సెట్ అవుద్ది. Thank you.
ఏమైంది? పీరియడ్ వచ్చింది. నేనేమైనా హెల్ప్ చేయనా? నువ్వేం చేస్తావు? ఒక 9 మంత్స్ పీరియడ్స్ రాకుండా చేయనా? Sorry. నువ్వు సరిగ్గా ట్రై చేయట్లేదు అనిపిస్తుంది. రే పోరా, నువ్వు ఒక్కడివి. ఈ టైంలో వేరే అమ్మాయికి ట్రై చేసిన అన్న అయిపోతుండే తెలుసా? అది కరెక్టే. 2 మంత్స్ అవుతుందిరా, ఇంకా ఇబ్బంది పడుతుందంటే ఆలోచించాల్సిన విషయమే. ఏమన్నా ప్రాబ్లం ఉందేమో? ఏం ప్రాబ్లం ఉంటుందిరా? అదేరా, అమ్మాయిలు నచ్చుతారేమో. రే అదేరా, ఎవరినైనా లవ్ చేస్తారేమో. ఆమె చాలా డీసెంట్ రా, చాలా మంచి అమ్మాయి. ఏమోరా, చెప్పలేం కదరా. ఎందుకన్నా మంచిది, ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడితే. శృతి, నేను ఒకటి అడగనా? అడగండి. తప్పుగా అనుకోద్దు మరి. అబ్బా అడగండి. మనం అన్ని విషయాల్లో బాగానే ఉన్నాం, కానీ ఒక్క విషయంలో ఎందుకు ఇట్లా? ఏమో తెలీదు. అయినా అవన్నీ ఫ్లోలో జరగాలి, ఇలా ప్లాన్ చేసి కాదు. ఏమో, ఎవరైనా అసలు ఇట్లా ఉంటారా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు శృతి. నాకేం ప్రాబ్లం ఉంటుంది? నీకెందుకుంటుంది, నాకుంటుంది. సరే, మాయిశ్చరైజర్ స్మెల్ బాగుంది. ఇంత ఫాస్ట్గా బీర్ లేపేవంటే ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నామని అర్థమవుతుంది. ఏంది, గొడవలు స్టార్ట్ అయినాయా? రే మా ఇద్దరి మధ్యలో అసలు గొడవలే లేవురా. మరేముంది? ఏం లేదు. అంటే రే అటు చూడు. ఫ్లాష్ బ్యాక్. ఇందులో ఏముందిరా, కొత్త జరుగుతుంది అదే కదా. రే రే, మా పెళ్ళై 3 నెలలు అయిందిరా. అవును, ఇప్పటికి ఒక్క గొడవ లేదు. మా ఇద్దరి మధ్యలో లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, కేరింగ్ ఉంది. మరి ఇంకేం కావాలరా? ఆ ఒక్కటి లేదురా. రే వీడు కాలేజ్ డేస్ నుంచే ఫస్ట్ నైట్ డ్రీమ్స్ వస్తున్నాయి అనేవాడరా. ఎంత కష్టం వచ్చింది మామ నీకు. నవ్వుకోండిరా, నవ్వుకోండి. నా పరిస్థితి మీకు వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. రే నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే కుదరదు, గట్టిగా అడగాలి. రే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గట్టిగా విషయం అడిగితే నాకేదో ఆ పిచ్చి అనుకుంటుందిరా. అడగాలరా, అడిగితేనే. నువ్వు ఇలా సైలెన్స్గా ఉంటే కాదు పని, గట్టిగా అడగాలి. Thank you.
నేను బయట సోఫాలో పడుకుంటా. ఎహే ఆగు, అసలు నీ ప్రాబ్లం ఏంది? మనం ఎందుకు మిగతా కపుల్స్లో ఉండొద్దు? తాగేసి వచ్చావా? అవును, బాధతోడు తాగిన. నీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? మా జీవితంతో ఎందుకు ఆడుకోవాలి? మనం రేపు మాట్లాడదాం, నువ్వు తాగేసి వచ్చావు. లేలే, నాకు ఈరోజు తెలవాలి నువ్వు ఎందుకు ఇట్లున్నావని. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చా, నువ్వు అందరిలాంటోడివే. అసలు మీలాంటి వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పు, నేను అర్థం చేసుకుంటా. చిరాగ్గా భయంగా ఉంటుంది. ఐఎమ్ సారీ నేను అట్లా చేసినందుకు. అంటే వైఫ్ అన్న హక్కుతో ముట్టుకున్నా కానీ నీకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా అట్లా చేయడం తప్పు, నన్ను క్షమించు. అయ్యో, అండ్ ఐఎమ్ సారీ, నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వైఫ్కి ప్రాబ్లం ఉంది అంటే మరి హస్బెండ్ ఉండేందుకు? నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు అన్నట్లు ఫ్లోలో జరిగితే జరగని, ఒకవేళ జరగకపోయినా పర్వాలేదు.